నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? మల్లేశ. మల్లేశ. ఏ ఊరు మీది? కొలనిపాక. కొలనిపాక జైన మందిరం. కొలనిపాక జైన మందిరం. మావీరు భగవాన్. ఇట్లా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు జరుగుతాయి కదా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కొట్టేద్దాం అనుకుంటున్నాం. ఎవరు? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ రెడ్డికి. సేయి గుర్తుకు. సేయి గుర్తుకు. అప్పుడు కూడా ఐదేగు అందరం వేసి గెలిపించినాం. ఈయన కూడా గెలిపిస్తాం కొలనిపాకల మొత్తం వేసి. అంతేనా? ఎందుకు మరి ఎందుకు కొట్టేద్దాం అనుకుంటారు? ఇప్పుడు కారోళ్ళు పువ్వు గుర్తోళ్ళు ఉన్నారు కానీ కారోళ్ళు వేసి మొత్తం సర్వనాశనం చేసి ఇక్కడ సర్వనాశనం చేసి కొలనిపాకను. కారు గుర్తోళ్ళు. కారు గుర్తోళ్ళు. చేయి కిందికి పెట్టే. మరి పువ్వు గుర్తు నుంచి బూర నరసయ్య గౌడ్ నిలబడ్డాడు. ఆయన వెళ్ళి ఆయన గెలవాడు. ఎక్కడ గెలవాడు? ఆయన గెలవాడు. గెలవాడు. అంతేనా? ఉట్టికతేనా? కిరణ్ అన్నకి ఎందుకు కొట్టేద్దాం అనుకుంటాను? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆడ ఉన్నది, పనులు అయితాయి, రోడ్లు అన్నీ అవుతాయి. మాకు రోడ్డు ఇబ్బంది అవుతుంది, చెరువు వాగుల నీళ్ళు రాక ఇబ్బంది అవుతున్నాయి, ఒరిసే నిండిపోతున్నాయి. ఏమైనా చేసిండ మీకు కిరణ్ అన్న? కళ్యాణ్ ఇచ్చిండు అంజేయరు గుర్రానికి సమాన్ ఆయనదే. అంతేనా? ఈ గుర్రంకు మొత్తం మేకప్ అంతా మేకప్ మొత్తం ఆయనదే. అంతేనా? ఇచ్చిండు గుర్రం మీద టాంగల్ ఎక్కి ఫోటో దిగిండు. మాకు ఎంతో అంత సాయం చేస్తుండే. మళ్ళా గెలిస్తే మాకు లోన్ అని ఇప్పిస్తా అని ఆశ. మొత్తం ఏంది అది సపోర్ట్ చేస్తుందా కిరణ్ అన్నకి? ఇది కూడా మాకు ఇంతవరకు లోన్ లేవు గుర్రమ్మలకు. అందరికి ఇస్తారు కానీ మాకు లేదు. అదే టీఆర్ఎస్ లో తింటారు కానీ మాకు ఏది లేదు. ప్రతి ఒక్కటి అలాగే చెందుతున్నాయి. ఇట్లా టాంగ్ ఒకటి బతున్నాం 34 ఏళ్ళ నుంచి వెళ్ళి ఓ 20,000 30,000 సాయం చేస్తాం అన్న ముచ్చట్లేదు. ఇవ్వలేము. ఇవ్వలే కిరణ్ అన్న గెలిస్తే మీకు ఏమన్నా చేస్తాడని? చేస్తాడు. ఇంకా లోన్ అని ఇప్పిస్తాడు. ఇద్దరు ఇప్పుడు ఒకటి ఆయన ఉండు అయిలే ఇద్దరు కలిసారా మాకు గుర్రం 50,000 లోన్ ఇచ్చారని భర్తంగా ఎంతో అంత కట్టుకోమని కట్టుకున్నాం. నెలకు 2,000 3,000 కట్టాలని కడతాం. అట్లా అట్లా ఒకసారి ఏదైనా పని అవుతుంది మాకు. ఇప్పుడు బండి చేపిస్తే 100,000 రూపాయలు అవుతున్నాయి. ఎంత అవుతుంది ఇప్పుడు వీటికి? టాంగా చేపిస్తే 100,000 రూపాయలు. 100,000 రూపాయలు ఇది. గుర్రం కొనాలంటే 50,000. రోజుకి ఎంత దొరుకుతుంది? పబ్లిక్ వస్తే 100, 200, 300, 400 అంతకని ఎక్కువ ఏముంది. ఎందుకంటే అప్పటి నుంచి జమ నుంచి కొడుతున్నామని కొట్టుడే ఇప్పట్లో ఇవ్వాలి. ఇదే మీ జీవనాధారం? ఇదే జీవనాధారం. ఇక కొద్దిగానే దానికి 2 కిలో శనగలు తేవాలి. దానికి ఏం తిండి పెడతారు? శనగలు దానా పచ్చిగడ్డి. మరి దాని ఖర్చు దానికి అవుతుంది? దానికి 300-400 కొడితే దానికి అవుతాయి. 500 కొడితే 300 ఇంట్లోకి పోతాయి. మేము బతాం. ఇక వేరే అప్పని చేయి వచ్చిన వాటికి వేరే పని చేయాలంటే సాధన అవుతలేదు. ఇప్పుడు 40 ఏళ్ళు అవి ఒకటవాటి ఆలేరు గిరికి నడిచేది ఆట నా కిరాయి ఒక మనిషికి అక్కడి నుంచి ఇక్కడికి ఒక గుర్రం 3 సార్లు. ఎంత ఉన్నప్పటి నుంచి టాంగ నడుపుతారు? 15 సంవత్సరాల నుంచి కొడుతున్నా. 15 ఎక్కడ? అప్పుడు ఎంత ఉండే టాంగా? టాంగాకు టాంగాకు 60 పైసలు గుర్రం ఆలేరు నుంచి ఇక్కడికి. 60 పైసల నుంచి స్టార్ట్ నడుపుతాను. నడుపుతున్నా ఆఖరి రూపాయి అయింది. 1.5 రూపాయలు అయింది. 2.5 అయింది. బంద్ అయినాయి. ఇక ఆటోలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, బంద్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ఇది ఎటు నడిపితే పైసలు తీసుకుంటాను? ఇక్కడ కోటిలింగాల గుడి పోతాం. ఇట్లా గుడి చుట్టూ రౌండ్ దింపుతాం. ఆటోలలో మీరు బంద్ పెట్టిరా? ఆ గుడి కొనియం. గుడి కొనియారు? గుడి కొనియం, రౌండ్ కొనియం. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా 10 టాంగాలు. 10 టాంగాలు. మీది యూనియన్ లెక్క? యూనియన్ లెక్క ఉన్నది. చుట్టి నడుస్తుంది మాది మామూలుగా. అప్పుడు 90-100 టాంగాలు ఉండే అప్పట్లో. 100 టాంగాలు 300 గుర్రాలు ఉండేవి ఇక్కడ. ఒక్కరికి 3 గుర్రాలు 2 గుర్రాలు ఉండే. ఒక గుర్రం పొద్దున్నాక నడవాలి ఆలేరు గిడికి. అంటే 6 కిలోమీటర్ పోవాలి, 6 కిలోమీటర్ రావాలి. 2 మాటలు పోయించాక దాన్ని ఇప్పింకో దాన్ని కట్టేది. అట్లా మాకైతే ఇవ్వాలి. ఇంతవరకు అయితే ఈ లోన్ ఇస్తాం గిది ఇస్తాం అని మాకు ఇవ్వాలి. సాయపాలే సర్పంచ్ సాయపాలే ఇవ్వాలి. సాయపాలే మొన్న గుర్రానికి కళ్యాణ్ ఇప్పించిండు. కిరణ్ కిరణ్ ఇప్పించిండు. ఇప్పుడు ఆయన ఒకటే మాకు 2500 ఉంటుంది ఒక్కొక్క దానికి. 2500 సామాన్ ఇప్పించిండు. ఒక్కొక్క గుర్రం ఒక బండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి 10 బండ్లకి ఇప్పించిండు. 10 బండ్లకి ఇప్పించిండు. ఆయన గెలిస్తే మీకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది. ఏమైనా లోన్ అని ఇప్పిస్తాం. ఎవరైనా మీ అసలు పట్టుకోపోతే మేము ఇట్లా ఒట్టుకొని పడుతున్నాం ఈ లోన్ అని ఇప్పంటే ఇప్పిస్తారు. మాకు ఇంతవరకు ఇవ్వరు. ఆయనకే ఇస్తాం అందరం. బూర నరసయ్య గౌడ్ నిలబడ్డాడు. ఆయన ఒక కోటి పోదు ఎవరు గేయం. ఆయనకే ఇస్తాం. ఆయన మా ఇంట్లో 10 ఓట్లున్నాయి. నేను ఒక్కని కాదు, నా ఇంట్లో 10 ఓట్లున్నాయి. 10 ఓట్లు ఆయనకే ఇస్తాం. మా కొడుకు కూడా కాంగ్రెస్లోనే ఉండే, యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు 4 సంవత్సరాలే. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం కాలే? ఎవరు రూపాయలే?
చచ్చిపోతే మల్లాపురం కాడ యాక్సిడెంట్ అయితే రూపాయలే. అప్పుడు కోటంకటేట ఆయనతో తిరిగింది ఇక్కడ నిరా పంక్షాల మీటింగ్ అయితే ఆయననే ఆయనతో తిరిగిండు. ఇక అప్పుడు ఆయన గెలిపించారు అంతా పోరా జూత్ కలిసి గెలిపించారు. అప్పట్లో కారు గుర్తు ఆయన తెలుసా? ఎవరు నిలబడరు కారు గుర్తు నుంచి ఎవరు నిలబడరు తెలుసా? మాకు తెలియదు అయ్యా, తెలియదు ఎవరు అడిగినాటగా మల్లికార్జున మల్లేశ్వరం ఆట టీఆర్ఎస్ ఆడిక్కడానికి ఏమరు కన్నా ఆయన తెలియదు. అంతేనా నరసయ్య గౌడ్కు ఇక ఆయన అంతా మేము చూడలే మల్లికార్జున కుర్మనే ఉన్నాట కానీ ఆయన ఇవ్వని తెలియదు. అంతేనా ఇప్పుడే అనుకుంటున్నారు నలుగురు ఐదుగురు ఎప్పుడన్నా ఇటు వచ్చారు ఆయన? ఆయన ఎన్న రాలి ఇక్కడ ఎన్న రాలే మా ఆయన ముఖమే తెలియదు మాకు. నరసయ్య గౌడ్ వచ్చిండు ఎప్పుడన్నా ఎన్నడు రాలి ఇవ్వలేరు మాకైతే ఆయన ఇంతవరకు ఇక్కడ ఉపయోగలే. అంతే ఎవరు వచ్చి మాకు సాయం చేసినాడు ఇవ్వలేరు. ఆయన ఒక్కడైతే 2,000 సామాను ఇప్పించిండు నిలబడక ముందుకే ఇప్పించిండు. అడగక ముందే అడగక ముందుకే ఇక ఆయన గెలిపించుకుంటే సహాయపడతాడు సహాయపడతామని బాధ. ఓకే మా కొడుకు చచ్చిపోతేనే టీఆర్ఎస్ ఒక రూపాయి అయ్యలేదు కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కత్తారు అడుగు మరి మాకు మాకు వాళ్ళకెరికే వాళ్ళకెరికే అడుగుతా తిడతావా? కాదు వీళ్ళు ఓటు వేయరని. అంతేనా? మొన్ననే ఆపిరు మా మన ఇంటింటికి 1,000 రూపాయలు మంచిగా అరే వీళ్ళు ఓట్లు అటే పడతాయి అంటే ఇక్కడ మీకు ఇచ్చారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మీ కూడా మేము వద్దంటావా? అందరు జనానికి ఇచ్చినప్పుడు అందరు ఇవ్వాలి అని వెళ్ళి అయింది. తెల్లారు వచ్చి ఇచ్చిపోయారు.